హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం మే 25వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ద్రవ్య లోటుకి సంబంధించి. ద్రవ్య లోటు అంటే ఏంటి? ప్రభుత్వం చేసేటటువంటి ఆదాయం వ్యయం అన్నటువంటిది ఎలా ఉంది? అందులో ఆదాయం కన్నా వ్యయం అన్నటువంటిది ఎక్కువగా ఉంటే, వ్యయం అన్నటువంటిది ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఏర్పడేటటువంటిది ద్రవ్య లోటు అన్నటువంటిది. ఒకవేళ వ్యయం ఆదాయం కన్నా తక్కువగా ఉండిందనుకోండి, అప్పుడు ఏర్పడేదే ద్రవ్య మిగులు అన్నటువంటిది. అయితే మన భారతదేశం ఎప్పటి నుంచో ద్రవ్య లోటులోనే ఉంది. మనకి బడ్జెట్ డెఫిసిట్స్కి సంబంధించి మొత్తం 3 రకాలు ఉంటాయన్నమాట. బడ్జెట్ డెఫిసిట్స్ అనేసి ఏంటి? బడ్జెట్ డెఫిసిట్స్లో ఉన్నటువంటి 3 రకాలు అంటే, ఒకటి వచ్చేసరికి ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది, ద్రవ్య లోటు. రెండవది రెవెన్యూ డెఫిసిట్. మూడవది వచ్చేసరికి ప్రైమరీ డెఫిసిట్ అనేసి. అందులో ఇప్పుడు మనము ద్రవ్య లోటు గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే రిసీట్స్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే, అంటే బారోయింగ్స్ అన్నటువంటివి ఇందులో క్యాలిక్యులేట్ చేయరనమాట. గవర్నమెంట్ అన్నటువంటిది ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం బారో చేస్తుంది కదా, ఆ అమౌంట్కి సంబంధించి ఇదిగో ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది అంటే ద్రవ్య లోటు ఉంది అన్నట్టుగా. అయితే మనకున్నటువంటి ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం చూసుకుంటే, ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి? ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం అంట. దీని ప్రకారం ద్రవ్య లోటు అన్నటువంటిది మొత్తం బడ్జెట్లో 3% కన్నా పెరగకూడదు. కానీ అంటే 3% కన్నా పెరిగితే ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దేశ ఆర్థికం అన్నటువంటిది దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే, మన భారత జీడిపిలో ఇప్పుడు ద్రవ్య లోటు అన్నటువంటిది 5.8%, కానీ మన బడ్జెట్ ప్రకారం చూస్తే దీన్ని 4.5%కే పరిమితం చేయాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టైంలో ఈ ద్రవ్య లోటు ఎక్కువగా ఉంటే తగ్గించుకుంటూ వచ్చింది, కానీ ద్రవ్య లోటు అన్నటువంటిది మరింత తగ్గాలి. మనకి ఏదైతే 3% అనుకున్నామో ఆ లోపలికి తీసుకురావాలి. మరి ఈ ద్రవ్య లోటును తగ్గించాలి, అభివృద్ధిని పెంచాలి అంటే ఏం చేస్తారు? ఒకటవది సంపదని సృష్టించాలి. అంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేసి 2 రకాలు ఉన్నాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏంటి, నార్మల్గా రోజువారీ పనుల కోసం ఇవి ఖర్చు పెడతారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దీనివల్ల మనకి మరింతగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైళ్లు, రోడ్డు మార్గాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ ఎక్కువ చేస్తారన్నమాట. హాస్పిటల్స్, ఇవి ఏం చేస్తాయి, ఫ్యూచర్లో మనకి దాని నుంచి రెవెన్యూ అన్నటువంటిది వస్తుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎక్కువ ఖర్చు చేయాలి. ఆ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి అప్పుడు కూడా వినియోగించుకోవచ్చు. అలాగే వినియోగ వ్యయం కన్నా మూలధనం వ్యయం యొక్క అభివృద్ధి అన్నటువంటిది ఎక్కువ జరగాలి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా జరగాలి. అయితే ఇక్కడ నార్మల్గా ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది అంటే మౌలిక వసతులు వస్తాయి. మౌలిక వసతులు కావాలంటే ఉపాధి అనేది జరుగుతుంది. ఉపాధి జరిగినప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరిగింది అంటే అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతాయి. అప్పు తీసుకున్నారనుకోండి, వడ్డీ చెల్లించాలి. ఇంకొకవైపు ఆ డబ్బులు పెరిగే కొద్దీ వడ్డీ కూడా పెరుగుతూ వస్తుంది. వాయిదాల కోసం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ గమనించాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేశాము అంటే దానివల్ల మనం నష్టపోతాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాము అంటే దానివల్ల భవిష్యత్తులో మనకి చాలా యూజ్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి రుణ నియంత్రణ కోసం కేంద్రం ఒక ప్రత్యేక చట్టాన్నైనా తీసుకురావచ్చు, లేదు రుణాలని సరిగ్గా ఒక క్రమ పద్ధతిలో నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇప్పుడు 6వ దశ పోలింగ్ అన్నటువంటిది జరుగుతోంది మన భారతదేశంలో. అలాంటి నేపథ్యంలో పోలింగ్ పూర్తయినటువంటి 48 గంటల్లోగా ఓటింగ్ శాతం ఎంతైతే ఉంటుందో దాన్ని వెల్లడించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టు ఏమనింది, ఇదిగో ఎన్నికల మధ్యలో ఎలక్షన్ కమిషన్ని ఇలా ఆదేశించలేము అన్నట్టుగా చెప్పింది. దీనికి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 369(b) ఏమని చెప్తుంది, యాక్టివ్ పోలింగ్ జరిగేటప్పుడు అంటే ఏంటి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, నోటిఫికేషన్ టు రిజల్ట్ అంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా, ఆ మధ్యలో జరిగిన ఏ ప్రాసెస్ కానీ ఏ డిస్ప్యూట్ కానీ కోర్ట్స్ ఇంటర్వ్యూ అవ్వకూడదు అని తెలిపేటటువంటి ఆర్టికల్ 369(b) అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలోనే ఇదిగో ఎన్నికల మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఇలా ఆదేశించలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి అనేసి. ఇందులో భాగంగా మన దేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి మయన్మార్, ఆ పక్కన ఉన్నటువంటి లావోస్, ఆ పక్కనే ఉన్నటువంటి కాంబోడియా, ఇవి కనుక మనం చూస్తే ఇలా ఒక క్రెసెంట్ లాగా ఉంటాయన్నమాట, క్రెసెంట్ ఫామ్లో. సో ఈ మూడు దేశాలు అన్నటువంటివి సైబర్ క్రైమ్స్ అక్కడి నుంచి, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అన్నటువంటివి మన దేశానికి జరిగే వాటిలో మెజారిటీ అక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. అంతేకాదు దానికి సంబంధించిన వెబ్ అప్లికేషన్స్లో చైనీస్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మరి ఆ నేపథ్యంలో ఏంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే, డబ్బులకి సంబంధించినటువంటి ఫ్రాడ్స్, ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి మనకి డేటింగ్ స్కామ్స్ అన్నటువంటివి ఉంటాయి. డేటింగ్ స్కామ్స్ అంటే డేటింగ్ యాప్స్ అనేసి ఇలాంటివి చేస్తూ ఉంటారు. రెండవది వచ్చేసరికి స్టాక్ మార్కెట్ స్కామ్స్ అన్నటువంటివి, అలాగే ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అనేసి జరుగుతూ ఉంటాయి. అలాగే డిజిటల్ అరెస్ట్ అంటూ ఉంటాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, మనకి ఒక పర్సన్ ఎదురుగా స్క్రీన్ ముందర కనిపిస్తారు, వీడియో కాల్స్ కావచ్చు, స్కైప్ కావచ్చు, వీటిలో పోలీస్ అవతారంలోనో ఇంకలాగో ఉంటారు. అతను ఏం చేస్తారు, ఇదిగో రీసెంట్గా నీకు వచ్చినటువంటి పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, మాకు తేలింది, మీ మీద కేసు అన్నటువంటిది ఫైల్ అయింది, యూఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్, సో మేము చెప్పేంతవరకు నువ్వు స్క్రీన్ ముందు నుంచి కదలకూడదు, ఈ బ్యాంక్ అకౌంట్ నీదేనా, ఉంటే మనీ పంపించు అన్నట్టుగా వాళ్ళ పని పూర్తయ్యేంతవరకు వాళ్ళని అలా ఉంచుతారనమాట. దాన్నే డిజిటల్ అరెస్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్, డిజిటల్ అరెస్ట్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది రఫామ్ మీద సైనిక చర్యని తక్షణం ఆపండి, మానవత సహాయాన్ని అందించండి, రఫా క్రాసింగ్ మీరు కనుక వినుంటే రీసెంట్గా ఈ రఫా క్రాసింగ్ని ఇజ్రాయెల్ అన్నటువంటిది ఆక్రమించింది, ఆ నేపథ్యంలో రఫా క్రాసింగ్ని తెరవండి, ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థల్ని అనుమతించండి అన్నట్టుగా ఇజ్రాయెల్ని ICJ అన్నటువంటిది ఆదేశించింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ది హేగ్, నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉందన్నమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే ఇక్కడ మనకి వెస్ట్ ఏషియా మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్, ఇజ్రాయెల్, అలాగే రఫా బార్డర్ అన్నటువంటిది, రఫా క్రాసింగ్, అలాగే సీనాయ పెనిన్సులా అన్నటువంటిది కావచ్చు, కింద ఉన్నటువంటి యెమెన్ కావచ్చు, పైన ఉన్న లెబనాన్ కావచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉండేటటువంటి మెడిటరేనియన్ సీ, రైట్ సైడ్లో ఉండేటటువంటి జోర్డాన్ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాప్ మీకు గుర్తుందా అండి? నేను ఇప్పుడు ఇన్ని ప్లేసెస్ చెప్తున్నాను, మీకు మ్యాప్ అనేది గుర్తొస్తుందా? ఒకవేళ గుర్తు రాకపోతే కనుక మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలాసార్లు ఇది మన క్లాస్లో చెప్పుకున్నాం, చాలాసార్లు మ్యాప్ చూసాం, అందుకని నేను ఒకసారి మీకు ప్లేసెస్ అన్నీ రివైజ్ చేస్తూ ఉన్నాను. సో డెడ్ సీ అన్నటువంటిది మధ్యలో, ఇవన్నీ ఒకసారి మ్యాప్ చూడండి, ఇరాన్, ఇవన్నీ మ్యాప్ చూడండి. నెక్స్ట్ చూడండి, డీన్స్ మెడల్ అన్నటువంటిది అమెరికాలో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చినటువంటి మెడల్ అన్నమాట. అది ఎవరికి వచ్చింది అంటే భారత్ బయోటెక్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా, అతనికి ఈ సంవత్సరం డీన్స్ మెడల్ పురస్కారం అన్నటువంటిది అందుకోవటం జరిగింది. అయితే ఇతని నేతృత్వంలో భారత్ బయోటెక్లో మనం చూస్తే తొలిసారిగా ప్రపంచంలో టైఫాయిడ్ కాన్జుగేట్ టీకా అయినటువంటి టైప్ బార్ TCV, అలాగే రోటా వైరస్ టీకా అయినటువంటి రోటావ్యాక్, జపనీస్ ఎన్సెఫలైటిస్ టీకా అయినటువంటి జెన్వ్యాక్తో పాటు 19 టీకాల్ని ఈ సంస్థ ఉత్పత్తి చేసింది. అంతేకాదు ఇప్పటిదాకా 900 కోట్ల డోసుల టీకాల్ని కూడా సరఫరా చేసింది. ఈ సంస్థకి ఇప్పటికే 145 పేటెంట్లు ఉన్నాయి కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటుకు సంబంధించి. రీసెంట్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అన్నటువంటిది ఏమని చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటుతో చూసుకుంటే ఎక్కువగా ఉంది అన్నట్టుగా చెప్పింది. అది కూడా ఈ సర్వే కేవలం పట్టణాల్లో, అది కూడా కేవలం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వాళ్ళు మాత్రమే తీసుకున్నటువంటి డేటా ఇది. అంతకన్నా మించి చూస్తే కనుక ఇంకా ఎక్కువగా ఉపాధి లేమనేది మనకు కనబడచ్చు. మరి 2024 జనవరి మార్చిలో జాతీయ నిరుద్యోగ రేటు 18.9 ఉంటే ఏపీ రాష్ట్ర సగటు 21.5%, అందులోనూ ఒక్క పట్టణ ప్రాంత పురుషుల్ని మాత్రమే తీసుకుంటే జాతీయ స్థాయిలో 15.1%, ఏపీలో ఇది 19.1%గా ఉంది. మహిళల విషయానికి వస్తే కనుక 22.5% నుంచి 22.9% మధ్య ఉంటే ఏపీకి వచ్చేసరికి 23.9 నుంచి 32.1% వరకు నిరుద్యోగ రేటు అన్నటువంటిది నమోదైంది. నెక్స్ట్ చూడండి, వరల్డ్స్ హయ్యెస్ట్ అబ్జర్వేటరీ అన్నటువంటిది చిలీలో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో చేత ఇనాగ్రేట్ చేయబడింది. సో గుర్తుంచుకోవాలి, అడగచ్చు, వరల్డ్స్ హయ్యెస్ట్ అబ్జర్వేటరీ
ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే చిలీలో. నెక్స్ట్ చూడండి, 10th వరల్డ్ వాటర్ ఫోరం అన్నటువంటిది బాలీలో జరుగుతోంది 2024కు సంబంధించి. ఎప్పుడు అంటే 18 నుంచి 25 మే ఇవాల్టి వరకు అన్నమాట బాలీ ఇండోనేషియా. నెక్స్ట్ చూడండి, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ యొక్క గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ రిపోర్ట్ 2024లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఢిల్లీ 350వ స్థానంలో ఉంది. సో అడగచ్చు, మన భారతదేశంలో ఏ దేశం ఈ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ రిపోర్ట్లో మొదటి స్థానంలో ఉంది? మన దేశానికి సంబంధించి అయితే ఢిల్లీ. మొత్తం ర్యాంక్ వచ్చేసరికి 350. నెక్స్ట్ చూడండి, సైక్లోన్ రెమాల్ అన్నటువంటిది రీసెంట్గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం ద్వారా వస్తున్నటువంటి సైక్లోన్. మరి ఇందులో రెమాల్ అన్నటువంటి దానికి మీనింగ్ వచ్చేసరికి శాండ్ అనేసి, శాండ్ అన్నటువంటి మీనింగ్ అరబిక్ వర్డ్ ఇది. మరి ఏ దేశం ఈ పేరుని సూచించింది, నేమ్ అన్నటువంటిది ఏ దేశం ఇచ్చింది అంటే ఒమన్ అన్నటువంటిది దీనికి సంబంధించిన నేమ్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించి మనకి పేర్లు ఎలా ఇస్తారు సైక్లోన్కి సంబంధించి అన్న టాపిక్ ఒకసారి చూసుకుంటారా? సైక్లోన్ నేమింగ్ అన్నటువంటిది చూసుకోండి. అలాగే ఇండియన్ ఓషియన్ రీజియన్లోకి మొత్తం ఈ సైక్లోన్ నేమింగ్ ఇచ్చేటటువంటి దేశాల సంఖ్య ఎంత అన్నటువంటిది ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా పుంజోల్ లామా, ఈమె ప్రపంచ రికార్డు సృష్టించారు. నేపాల్లోని గూర్ఖా జిల్లాకి చెందినటువంటి వ్యక్తి ఈమె. అలాగే వియత్నాంకి కొత్త అధ్యక్షుడిగా టోల్ లామ్ ఈయన నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన అక్కడి భద్రతా సంస్థల అధిపతిగా ఉన్నారు. ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి షా ప్రైజ్ ఇండో అమెరికన్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి ఈయనకి లభించింది. గామా కిరణాల పేలుళ్ళు, సూపర్ నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన ఇలాంటి వాటిలో కనుక్కున్న విషయాలకి ఇతనికి అవార్డు వచ్చింది. ఇతను కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. దీని కింద ఆయనకి సుమారు 10 కోట్లు అంటే $1.2 మిలియన్ బహుమతిగా వస్తుంది. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి అయినటువంటి ప్రీతి స్మిత ప్రపంచ రికార్డుతో సహా బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, ఇండియా మిషన్ ఇషాన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేసింది. వన్ నేషన్ వన్ ఎయిర్ స్పేస్ అన్నటువంటి దీంట్లో భాగంగా ఒక ఎయిర్ స్పేస్ ఉండాలి అన్నట్టుగా భారతదేశం తీసుకొచ్చినటువంటి మిషన్ ఏది అని అడిగితే మిషన్ ఇషాన్ అన్నటువంటిది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.